చేసుకొని ఆలయంలోకి వచ్చి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని భక్తులు ఎంతో సంతోషంగా స్వామి యొక్క వృష్టికి పాత్రలయ్యారు. దీంట్లో ఈ మన కోవిడ్ నిబంధనలు అనుసరించి ఆలయం వాళ్ళు దానికి తగినటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్తగా భక్తుల్ని ఏ అసౌకర్యం లేకుండా వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించారు. శ్రీలక్ష్మీ వల్లభారంభామికునో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. శ్రీకేశవం కరతలో ధృత రమ్యపద్మం చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుచిరోజుల వామచక్రం వందే గదాధరమహం సురబృంద సేవ్యం. దేవదేవుడు పరాత్పురుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అనేటువంటి పేరుతో స్వామివారు పనుకుంటారు. తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అనేటువంటి పేరుతో ఆయన నిద్ర మేల్కొంటారు అనేటువంటిది మనకు చాతుర్మాసి వ్రతంగా పురాణ ప్రసిద్ధి మనకు ఉంది సాంప్రదాయంలో. మరి దాని తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి అయినటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మరి అవాళ్ళ రోజున నిద్రలేసినటువంటి స్వామివారు ఈ కార్తీక మాసం తర్వాత నిద్రలేసినటువంటి స్వామివారు ఇవాళ రోజున ఉండేటువంటి సకలమైనటువంటి దేవతలందరికీ కూడాను ఆయన ద్వారంలో దర్శనమిచ్చి గరుడ వాహనారుడై అన్ని లోకాలకి కూడాను విహరిస్తాడు అనేటువంటిది పురాణ ప్రసిద్ధి. కాబట్టి దాని సందర్భంగా ఇవాళ రోజున గూడూరులో ఉండేటువంటి చెనకేశ్వర స్వామివారి గుళ్ళో స్వామివారికి ఉదయం నిత్య కైంకర్యాలు తిరుప్పావళి మరి స్వామివారి యొక్క తీర్థ గోష్ఠి అందా కూడా జరిగిన తర్వాత ఉత్తర ద్వారంలో స్వామివారిని గరుడ వాహనారుడై అలంకారం చేసి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించి స్వామివారికి యథోచితమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా చేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలు ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇక్కడ నిత్య కైంకర్యాల పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీ డాడీకి పంపిస్తా. మా అర్చనారు Thank you.